ಸಮಯಂ ಗಂಭೀರ ಸಮಯಂ ವಚನ ಪರಂ ಪರ ಧ್ಯಾನಂ ಸಮಯಂ ಬೈಬಲ್ ಸಮಯಂ ಗಂಭೀರ ಸಮಯಂ ದೈವ ಸನ್ನಿಧಿಗೆ ಅನುಬಂಧ ಸಮಯಂ ಬೈಬಲ್ ಸಮಯಂ ಬೈಬಲ್ ಸಮಯಂ ಬೈಬಲ್ ಸಮಯಂ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ పి ఎమాన్యుయల్ గారు, చీఫ్ మేనేజర్ ఎస్బీఐ రిటైర్డ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ రీతిగా మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహిస్తున్నారు. వయస్సు పెరిగే కొలది మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా బిడ్డలుగా భావించి పలకరిస్తున్నాను. నా హృదయపు ప్రేమ మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆయా మీటింగ్స్కు వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారో వారిని చూచి ఆయా బిడ్డలను పలకరించే భాగ్యాన్ని ప్రభువారు ఇస్తూ ఉన్నారు. కానీ మన ఇరు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ దేవుని వాక్యాన్ని వింటే ఎంత బాగుంటుంది. కానీ ఇది ఒక మతమైంది, మార్గం కాలేదు. చాలా విచారకరమైన సంగతి. మన రాష్ట్రాల్లోనే కాదు, మన దేశమంతటిలో కూడా యేసు ప్రభును ఎరిగిన బిడ్డలు ఎంతమంది ఉంటారనుకుంటారు మీరు? 1% కంటే తక్కువ. నా యొక్క ఉద్దేశం, నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని దయచేసి వినండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంతరంగాలలో స్వీకరించండి. స్వీకరించిన తదుపరి ఏ హృదయ శాంతి ఆ ప్రియ ప్రభు మూలంగా మీరు పొందారో, ఆ పొందిన శాంతి, ఆ శాంతికి కారకుడైన శాంతి ప్రదాత యేసు ప్రభువారిని ఇతరులకు అది ఒక మతంగా కాకుండా మార్గంగా పరిచయం చేయమని నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. మంచిది, ఎస్తేరు గ్రంథాన్ని ప్రారంభించడానికి ప్రభువారు సహాయం చేశారు. ఎస్తేరు గ్రంథం నా మటుకు నేను ఎన్నో పర్యాయాలు చదువుతున్నాను. ఎన్ని పర్యాయాలు చదివినప్పుడు కూడా
నూతన తలంపులు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి నేను ప్రభువారిని స్తుతిస్తున్నాను. దయచేసి తలలు వంచండి. ఎస్తేరు గ్రంథాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ఎస్తేరు గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలోని మీ సత్యాలు మేము తెలుసుకోవడం ద్వారా యేసు ప్రభువారిని గ్రహించటానికి మాకు సహాయపడండి. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పేరు లేకపోయినా ఆ దేవాతి దేవుడు యేసు ప్రభువారి యొక్క స్వారూప్యం ఎస్తేరు గ్రంథంలో ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం. ప్రభు ఈ రాత్రి మా అందరితో మాట్లాడండి ప్రభు. ఎవరైనా కొంతమంది మారు మనసు పొందడానికి సహాయపడండి నాయన. మారు మనసు పొందినవారు ఇంకా మీలో బలపడటానికి సహాయపడండి, కృప చూపించండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామున మీకు స్తోత్రాలు చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకునండి. గత పాఠాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాను. జెరెక్సెస్ అనేది గ్రీకు పేరు. రెండవది క్షయర్షా అనేది పర్షియన్ పేరు. అహస్వరోషు అనేది హెబ్రీ పేరు. అహస్వరోషు దినములలో జరిగిన చర్య వివరము. అహస్వరోషు అనేది పేరు కాదు. ఇక్కడ పర్షియన్, గ్రీకు, హెబ్రూ అని నేను చెప్పాను, కానీ ఇది పేరు కాదు. ఇది ఏమిటి అనగా అతనుకున్న బిరుదు. ఆ దినాల్లో పార్సీక దేశపు రాజులకు ఈ రీతిగా ఉండేది పేరు, అహస్వరోషు అనేది. ఇతనికి సీతాకాలపు విడిదిగా ఉండే రాజభవనం శూషను కోట. శూషను కోట అనగానే మనము నెహేమియా భక్తుని గుర్తు చేసుకోవాలి. ఇది ఇరానుకు నైరుతి దిశలో ఉన్న పర్షియన్ గల్ఫ్కు 150 మైళ్ళు దూరంలో ఉంది. ఎంత సత్యమైన చరిత్ర ఈ చరిత్ర. ఏదో మనుషుల వీరులకు విందుగా ఉండడానికి రాయబడిన గ్రంథం కాదు, వాస్తవికమైన సత్యంతో కూడిన గ్రంథం. ఇది ఇరాను దగ్గర ఉంది. ఈ కోటలో దరిదాపు 187 రోజులు 127 సంస్థానాల అధిపతులకు, సైన్యాధ్యక్షులకు, సామంత రాజులకు, దేశంలో పరాక్రమ శాలురకు, అధికారులకు విందు చేయబడింది. 187 రోజులు అన్నాను. అంటే 180 రోజులు పెద్ద పెద్ద వారికి విందు చేయబడితే, 7 రోజులు ఆ యొక్క పట్టణంలో ఉన్న అల్పులైన వారికి, గనులైన వారికి కూడా విందు చేయబడింది. అంటే ఇతడు మొత్తం 187 రోజులు విందు చేశాడు. ఈ విందులో గొప్ప గొప్ప భోజనాలతో పాటుగా త్రాగే పానీయం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కాలంలో ప్రియులరా, ఈ త్రాగే పానీయము అని అనగానే ఇది సారా అన్నవ్వండి, బ్రాందీ అన్నవ్వండి, ఇంకా ఏమైనా అన్నవ్వండి, అది ఎక్కువగా వారికి సర్వ్ చేయబడినట్లుగా మనం చూస్తాం. ఈ అహష్వరోషు పాలన ప్రారంభంలో ఈజిప్ట్, బబులోను విప్లవాలు చెలరేగాయి. వాటిని తన ఉక్కు పాదంతో అణిచివేశాడు ఈ యొక్క రాజు
అహష్వరోషు అనే గొప్ప రాజు. ఈ సందర్భంలో వారిలో నుండి, అనగా తను ఓడించిన ఐగుప్తు బబులోను నుండి చాలా సంపద పోగు చేశాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే మనకి సత్యాలు అర్థమవుతాయి. సామంతురాజులకు, వారి యొక్క సేనలకు బహుమతిగా తన విజయానికి గొప్ప ఉత్సవంగా విందు ఏర్పాటు చేశాడు. వారందరికీ చాలా విలువైన కానుకలు ఇచ్చాడు. ఈ కారణమే కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది. అదేమిటి అంటే, గ్రీకు రాజ్యంపై దండెత్తాలి అనే ఆశ ఈ రాజుకుంది. గ్రీకు రాజ్యంపై దండెత్తాలి అని అంటే మాటలు కాదు, అంతకు ముందే అలెగ్జాండర్ నాయకత్వంలో ఉన్న గ్రీకు దేశంపై 17 పర్యాయాలు వీరు ఓడిపోయారు. కానీ అహష్వేరోషు యొక్క జీవితంలో తన యొక్క పట్టు సడలలేదు. ఏ విధంగా అయినా సరే ఈ యొక్క గ్రీకు రాజ్యాన్ని జయించాలి అనే తన యొక్క పట్టు ఉంది. ఎలాగైనా సరే గ్రీకు రాజ్యాన్ని జయించాలి. ఆ రీతిగా జయించాలి కాబట్టి అనేక మందిని ప్రోగు చేసి వారి మన్ననలు పొందడానికి ఎంత ఖర్చుతో కూడిన విందును అహష్వేరోషు చేసినట్లుగా మనము గమనిస్తాం. పారసీక దేశం చివరికి ఆ రోజుల్లో ఒక వరల్డ్ పవర్గా, ప్రపంచ శక్తిగా రూపొందించినట్లుగా మనం చూస్తాం. ప్రియరా, గత పాఠంలో చెప్పిన విషయాలు అవి. ఈ విందులో ఉన్న ప్రత్యేకమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పారసీక దేశపు రాజులు వాళ్ళు విందు ప్రియులు. 187 రోజులు ఆ దేశాల్లో ఉన్న పురుషులందరినీ ఆహ్వానించాడు. అంటే స్త్రీలకు ఆహ్వానం లేదు, ఎందుకంటే వాళ్ళు తాగి తందనాలు ఆడతారు అనే ఉద్దేశంతో ఆడవారిని పిలువలేదు. ఈ 127 సంస్థానాధిపతులు కొంతమంది తమ భార్యలతో వచ్చి ఉండి ఉండవచ్చు. కాబట్టి ఈ రాజు యొక్క భార్య అయిన వస్తి ఈ రాణులకు, స్త్రీలకు విందు ఏర్పాటు చేసింది. ఎంత మంచి వ్యక్తి అనుకోవాలి వస్తి. ఎందుకు అనగా, భర్త ఒక ప్రక్కన పురుషులను సంతోషపరుస్తూ ఉండగా మరి యొక్క ప్రక్క రాణి అయిన వస్తి స్త్రీలను సంతోషపరుస్తుంది. ఏ విధంగా కూడా వస్తు మీద చెడు అభిప్రాయం కలగడానికి అవకాశం లేదు. వస్తి ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ క్వీన్. ఆమె మామూలు స్త్రీ కాదు. ఆ కాలంలో ఉన్న స్త్రీలందరిలో అందగత్తె వస్తి. వస్తిని ఎన్నుకున్నాడు ఈ అహష్వేరోషు. ఎంతగానో ప్రేమించాడు. ఒకనొక దినాన్ని అతనికి దుర్బుద్ధి పుట్టింది. అతని యొక్క సొంత ఉద్దేశంలో అది కరెక్టే కావచ్చు. నా యొక్క భార్య మా దేశానికి రాణి వస్తి, ఎంతో అందగత్తె, మీమె అందాన్ని ఈ సంస్థానాధిపతులకు చూపించాలి అనే ఆశతో వస్తిని ఆయన పిలిచాడు, ఆహ్వానించాడు. వస్తి రావాలి భార్య. ఆమె భార్యయే ఆ దేశపు రాణి, చాలా గౌరవం కలిగిన స్త్రీ. ఎందుకు అనగా ఆ సంస్థానాల్లోని స్త్రీలందరూ
ఈమెను బాగుగా గౌరవించేవారు. అటువంటి పరిస్థితులను బట్టి స్త్రీలందరికీ ఆమె కూడా విందు చేసింది. ఒక విషయం రెండు కోణాల నుంచి మనము ఆలోచించాలి. తొందరపడి కంక్లూజన్కు రావడానికి వీల్లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనగా ఈ వస్తి ఈ రాజు యొక్క మాట వినలేదు. ఆయన రమ్మన్నాడు, ఈమె వెళ్ళలేదు. ఈమె వెళ్ళలేదు కాబట్టి ఎంత గర్విష్ఠురాలు అని అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక యాంగిల్లో మనం ఆలోచించాలి, ఈమె ఎందుకు వెళ్ళలేదు? ఇంత ఉదార స్వభావం కలిగిన ఈ స్త్రీ తన భర్త పురుషులకు విందిస్తూ ఉంటే, ఆమె స్త్రీలకు విందిస్తూ తన భర్త యొక్క గౌరవాన్ని నిలుపుతుంది కదూ. కాబట్టి ఆ కారణాన ఆమె వెళ్ళలేదు అని మనము సమర్థించడానికి కూడా అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. గత పాఠంలో 5వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆ తోట ఆవరణలో 7 దినములు విందు చేయించాను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిపిన తెరలు వేలాడుచుండెను, మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. పిల్లరా, ఈ మాటలు విన్నారు కదూ. ఈ పారసిక దేశంలో ఆ కాలంలో కుర్చీలు ఉండేవి కావు, సోఫాలు ఉండేవి కావు. మనము ఆలోచించాలి ఏమిటి అనగా అవన్నీ బంగారపు భోజన పాత్రలు. వారు కుర్చీల మీద కూర్చునేవారు కాదు. ఈ రీతిగా నేను చదివిన వాక్య ప్రకారము అవి ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసినారుతో చేయబడిన త్రాళ్లతో చలువురాతి స్తంభం మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపు ఊదా కలిసిన తెరలు వేలాడుచుండెను, మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపైన చలువురాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. ఆ కాలంలో ఈ పారసీక దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు పరుపుల మీద కూర్చునేవారు. చాలా హుందాతనంగా వారు కూర్చునేవారు. పర్షియా రాజుల సంప్రదాయం ఇది, వాళ్ళ దేశపు అలవాటు. ఆ విందులో జలతారు పరదాలు మధ్య పొట్టు పరుపులుంటాయి. దేశ ప్రకారము బంగారుమయమైన శైల మీదే వారు ఆసీనులు అయ్యేవారు. 7వ వచనం, అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలలో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ప్రియరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క విందులో ఇక్కడ దేవునికి ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపించదు. పారసిక దేశపు రాజులు దైవానికంటే వారి సుఖభోగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. 8వ వచనం, ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవాలని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చిండెను. 9వ వచనం, రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వరోషు కోటలో
స్త్రీలకు ఒక విందు చేయించెను. వష్టి అనేది పర్షియన్ పేరు. వష్టి అనగా అందము లేక మంచితనము అనర్థం. ప్రాచీన పారసీక భాషలో వష్టిని వైష్టి అనే పదం నుంచి వారు రూపాంతరం చేశారు. దీనినే ఇంకా వహిష్ట అని కూడా వాడేవారు. వహిష్ట అనగా ఉన్నతురాలు, ఉత్తమురాలు అని అర్థం. నా ప్రియరా, వష్టి చాలా మంచిది, చాలా ఉన్నతమైన స్వభావం కలిగిన రాణి వ్యక్తి. ఈమె రాజైన బెల్షాజరు కుమార్తె. తండ్రి అయిన బెల్షాజరు పరిపాలనలో మాదీయులు, పారసీకులు వారు దండెత్తి ఆ రాత్రి అతన్ని చంపారు. ఇదేమీ తెలియని వష్టి ఆ భవనానికి వచ్చింది. ఆ భవనానికి వచ్చినప్పుడు వీరు ఆమెను తీసుకుని పర్షియా రాజైన దర్యావేషుకు అప్పగించారు. ఆ కాలంలో దర్యావేషు ఆమెను బాగా ప్రేమించాడు. అనగా ఆమె అందాన్ని చూచి చాలా సంతోషించి తన కుమారుడైన అహష్వరోషుకి ఇచ్చి పెండ్లి చేశాడు. ఇంకొక భావం ఏమిటి అనగా, ఈమె పారసీక దేశపు జనరల్ కుమార్తెగా కూడా భావించబడింది. ఈ విధంగా కిడ్నాప్ చేసి తన కుమారునికిచ్చి వివాహం చేసినందువలన వష్టి మొదటి నుండి వారిపై వ్యతిరేక భావంతో ఉంది అని పరిశోధకులు భావిస్తారు. వష్టి రాజనీతి కలిగింది కూడా. సహజంగా చక్రవర్తుల కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఆమెకు టీవీ వచ్చింది అని పండితుల అభిప్రాయం. 187 రోజులు రాజుగారు విందు ఇస్తే వష్టి రాణి స్త్రీలకు ప్రత్యేకంగా విందు ఇచ్చింది అని నేను చెప్పాను. 9వ వచనం, రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వరోషు కోటలో స్త్రీలకు విందు చేయించను. 10వ వచనం, 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనబరచవలనని రాజ కిరీటము ధరించుకునిన ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వరోషు ఎదుట ఉపచారము చేయు. మెహూబాను, బిస్ద, హర్బోనా, బిగ్ద, అబగ్ద, జేతరు, కర్కసు అను 7 నపంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. విన్నారు కదూ, త్రాగిన మైకంలోనో మరి ఎందుచేతనో తన భార్య యొక్క అందాన్ని అందరికీ చూపించాలని ఆ రాజు ఆశపడి 7 నపంసకులను పిలిచి రాణిని ఇక్కడ ప్రవేశపెట్టండి అని అతడు కోరాడు. వెంటనే రాజు యొక్క ఆజ్ఞ అమల్లోనికి వచ్చింది. రాణి అయిన వష్టి నపంసకుల చేత ఇయ్యబడిన రాజ్యాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. నేను మొదటి నుంచే చెబుతున్నాను, ఈ రాణిన వష్టిలో అందమే కాదు, అందమైన ప్రాముఖ్యమైన చక్కటి గుణాలు ఆమెలో ఉన్నాయి. ఆమె మామూలు స్త్రీ కాదు, చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉంది. చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నప్పుడు ఒక టీవీ తన యొక్క జీవితంలో ఉండడానికి అవకాశం ఉంది
అటువంటి పరిస్థితుల్లో రాజైన అహష్వరోషు తాగిన మైకల్లో ఈ రాణికి కబురు పెట్టాడు. రాణి అంత సులువుగా వింటుందా? ఆలోచించాలి. నేను ఇంత అందమైన దానును, రాణిని, నేను ఆ సంస్థానాధిపతుల దగ్గరికి, మిగిలిన వారి దగ్గరికి వెళ్ళి నన్ను నేను కనపరుచుకోవడం ఏమిటి అని తన హృదయంలో అనుకున్నదేమో. ఇంకొక రీతిగా ఆలోచిస్తే ఆ 127 సంస్థాన అధిపతులలో ఎవని కొన్నైనా ఈ మీద పట్టడానికి అవకాశం ఉంది. తద్వారా వారి దేశంలోనే, వారి సంస్థాన అధిపతుల్లోనే ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వస్తి రాణి, ఇటువంటి పరిస్థితుల్లో రాణి అయిన వస్తి ఆ రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించింది. ఎప్పుడైతే ఈ రాణి అయిన వస్తి రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించిందో రాజు ఆలోచించవలసింది. కానీ త్రాగిన మైకంలో ఆలోచించేటట్టుగా లేడు. అతని యొక్క జీవితంలో రాణి యొక్క అందాన్నే చూపించాలనే తపన ఉంది. కానీ తద్వారా జరిగే పరిణామాలు అతడు తాగిన మైకుల్లో గ్రహించలేకపోయాడు. నా ప్రియులారా, ఈ రాణి అయిన వస్తిని గూర్చి పండితులలో దేవుని వాక్యాన్ని వివరించే వారిలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కొన్ని భేదాభిప్రాయాలను వివరిస్తూ దేవుని యొక్క వాక్యంలో నా మనసుకు తట్టిన అభిప్రాయాన్ని వివరిస్తూ వచ్చే పాఠంలో నేను చెబుతాను. రాజు ద్వారా, రాణి ద్వారా, సంస్థాన అధిపతుల ద్వారా, అక్కడున్న పరిస్థితుల ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు మన హృదయంతరంగంలో భద్రపరుచుకొని ప్రభువుకు చేరువుగా జీవించేటట్టుగా తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, సిద్ధి అపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.